మాయావిని ఎవరు నీవు శబ్దభేది అస్త్రమే నిన్ను రూపు మాపగల దారుణం మేము అభయం ఇచ్చిన ఈ శరణార్థిపై శర ప్రయోగము చేసిన ఆ దుర్మదాంధుడేవుడు బ్రహ్మర్షులు కులగురువులు వశిష్ఠ మునీంద్రులకు ప్రణామము పరమేశ్వర కటాక్ష ప్రాప్తి రస్ విశ్వామిత్ర ఋషి చంద్రులకు వందనములు ఒరి యయాతి గృహంకారిపై మా శరణార్థి అయిన మా తంగిని వధించలేకాక ఆ వశిష్ఠునకు ముందుగా నమస్కరించి మమ్ము అవమానించదవా దురాత్మ స్వామి ఇది మా తంగిని కాదు మాయావి మా రాజ్యంలో సంక్షోభం కలిగించడం వలన దండించవలసి వచ్చినది వందనములకు ముందు వెనుకల ప్రసక్తి ఏమున్నది స్వామి ఆశ్రమంలో అడుగుపెట్టగానే తొలుత గోచరించినది వశిష్ఠ భగవానుడు జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులు అందరూ పూజనీయులే కదా ఏమిరా నీ అహంకారం జ్ఞాన వయోవృద్ధుల తారతమ్యం నిర్ణయించినంతటి వాడివా నీవు నీ దృష్టిలో మేము అల్పులమైతివా నీవు చేసిన ఈ స్త్రీ హత్యాపరాధమునకు ఫలితం అనుభవించక తప్పదు విశ్వామిత్ర ఆవేశం ఇందులకు ఈ అయాతి అపరాధిని దండించి రాజధర్మాన్ని నెరవేర్చాడు ఇంద అతని దోషమేమున్నది ఏ వశిష్ట నాకే ధర్మోపదేశం చేయవచ్చుటివా పవిత్రమైన తపోవనం ఏ రాజశాసనాలకు తలవంతుని సర్వ స్వతంత్రత్వంతం అనుమతి లేక ఇచ్చకు వచ్చుట ఆపై నా శరణార్థిని చంపుట దోషం కదా స్వామి అపర బ్రహ్మలు నీకు తెలియని ధర్మమేమున్నది నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంచకి మీ పంతన చేరినది అమోఘ బాణ ప్రభావము చే హతమైనది అపరాధిని దండించి తినే కాని ఆ కార్యము చేయలేదు చాలించని వితండవాదం నీవు చేసిన మహాపరాధము క్షమింపరానిది ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో సూచితగా నారాయణ నారాయణ విశ్వామిత్ర ఏమిటి ఆవేశం యయాతి ఎందుకీ వివాదం విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు పదనాయన నారద ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా నారాయణ నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా అమోఘమైన నీ తపశ్శక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది యయాతి రాముని భక్తుడు కదా ఆ రాముడు నీ శిష్యుడు కదా అవును రఘురాముడు గురుజన విధేయుడు నా మాట కాదనడు కానీ యయాతికి ఆ బ్రహ్మర్షి వశిష్ఠుని అండవున్నదే ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా ఈ యయాతి బతుకునిచ్చమా బాల్యము నుండి రాముడు నా జ్ఞాపకుడు రాజుగా కాదేమో అది చూస్తాను గురువాక్య పాలనము భక్త పక్షపాతము రాముని కర్తవ్యమేదో నేనే తెలియజేస్తాను నారాయణ నారాయణ